హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని మోదీ తలుచుకుంటే దేనికి తిరిగుండదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. లేకపోతే మహారాష్ట్రకు దక్కవలసిన ఓ ప్రాజెక్ట ఎంచక్క మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు దక్కడమేమిటి అంటున్నారు. కేవలం 1.5 నెలల కాలంలోనే 1.25 లక్షల రూపాయల విలువైన వేదాంత ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. భారతదేశ రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద ఊతంగా యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్బస్ మరియు భారతదేశానికి చెందిన టాటా గ్రూప్ సంయుక్తంగా భారతదేశంలో కనీసం 40 C-295 రవాణా విమానాలను తయారు చేస్తాయి. దీని ఉత్పత్తి యూనిట్ గుజరాత్లోని వడోదరలో 21,935 కోట్ల ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. టాటాల భాగస్వామ్యంతో ఈ రాష్ట్రంలోని వడోదరలో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ఎయిర్బస్ ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతానికి 22,000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద 56 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలను ఈ సంస్థ ఇక్కడ తయారు చేయనుంది. భారత వైమానిక దళంలో ప్రస్తుతమున్న ఏవ్రో విమానాల స్థానే వీటిని ప్రవేశపెట్టనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బీజేపీకి వరమే. అటు మహారాష్ట్రకు దెబ్బే. వేదాంత ప్రాజెక్ట్ మహారాష్ట్రకు దక్కకపోయిన నాగపూర్లో మిలిటరీ విమానాల తయారీకి టాటా ఎయిర్బస్ ప్రాజెక్టు వచ్చేలా చూస్తామని పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ గత 15 సెప్టెంబర్ ప్రకటించారు. అయితే నిన్నటికి నిన్న నాగ్పూర్లో టాటా ఎయిర్బస్ ప్రాజెక్టును చేపట్టే ప్రతిపాదన లేదని సామంత్ వెల్లడించారు. గుజరాత్లోని వడోదరలో ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 30 శంకుస్థాపన చేస్తారని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. మొదట 40 విమానాలను టాటా కన్సార్టియం ఆఫ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసులు తయారు చేస్తాయన్నారు. ఇండియాలో ఓ ప్రైవేట్ కంపెనీ ఈ తరహా మిలిటరీ విమానాల ప్రాజెక్టును చేపట్టడం ఇదే మొదటిసారన్నారు. పౌర సర్వీసులకు కూడా ఈ విమానాలను వినియోగించవచ్చునని ఆయన చెప్పారు. నూతన C-295 ట్రాన్స్పోర్ట్ విమానాలను ప్రస్తుతమున్న ఏవ్రో విమానాల స్థానే ప్రవేశపెడతామన్నారు. ఈ విమానాల్లో 40 నుంచి 45 మంది పారాట్రూపర్లు లేదా 70 మంది ప్రయాణించవచ్చునని తెలుస్తోంది. అలాగే 5 నుంచి 10 టన్నుల వస్తువులను వీటిలో రవాణా చేయవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 600 మందికి పరోక్షంగా సుమారు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్పెయిన్లోని ఎయిర్బస్ కేంద్రంలో 240 మంది ఇంజనీర్లకు ట్రైనింగ్ లభిస్తోంది. ఇంత గొప్ప ప్రాజెక్టు గుజరాత్కు తరలిపోవడం పట్ల మహారాష్ట్రలో సీఎం షిండే ప్రభుత్వాన్ని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. దీనివల్ల స్థానికుల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు పోయాయని, ఇలాంటి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో షిండే సర్కార్ విఫలమైందని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి షిండే లొంగిపోయారని, తన పదవిని కాపాడుకోవడానికే యత్నిస్తున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరి ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.